అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఆర్ధమాంధ్రలో మండల ఎంపీడీఓ గారి లాగిన్లో మ్యాచ్ స్కోర్ అప్డేట్ చేసుకునే ప్రొవిజన్ ఇవ్వడం జరిగిందండి. యాక్చువల్గా చాలామంది మ్యాచ్ స్కోర్ని కొంచెం రాంగ్గా పడింది, లూజర్ విన్నర్ అయ్యారు, విన్నర్ లూజర్ అయ్యారని అనటం, దానికి సంబంధించిన ఎడిట్ ఎలా చేసుకోవాలి, సో దాని గురించి ఈ వివరాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ముందుగా ఎంపీడీఓ గారు లాగిన్ ఓపెన్ చేసి గేమ్స్ అనే బటన్పై క్లిక్ చేయండి. ఇందులో 6th పాయింట్ ఏ యూనిట్ మ్యాచ్ విన్నర్ సెలబ్రేషన్ అనే ఆప్షన్ ఇచ్చామండి, సో దాని మీద క్లిక్ చేయాలి. చేసిన తర్వాత మీకు ఇక్కడ స్పోర్ట్స్ సెలెక్ట్ చేసుకోవాలండి. స్పోర్ట్స్ సెలెక్ట్ చేసుకుని గెట్ కొట్టంగానే సెట్ల మీకు ఇలా డేటా అనేది డిస్ప్లే చేయడం జరుగుతుందండి. సో మీకు ఇక్కడ ఎడిట్ ఆప్షన్ బటన్ అనేది ఉందండి, ఇక్కడ అన్ని మ్యాచ్లకి ఎడిట్ బటన్ ఇస్తున్నామండి. సో ఇందులో మీరు ఏదైతే తప్పుగా స్కోర్ అప్డేట్ అయిందో ఆ మ్యాచ్ని మీరు ఇక్కడ అప్డేట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మ్యాచ్ అనేది మారుతుందండి కింద. అలాగే మీరు నెక్స్ట్ ఆ టీమ్స్ కూడా మళ్ళీ అప్డేట్ చేసుకుంటూ రావాలండి. సో ఇక్కడ స్కోర్ అప్డేట్ చేసుకోగానే అన్నీ మారుతాయి. సో మీరు ఏదైతే రాంగ్గా మ్యాచ్ స్కోర్ అప్డేట్ చేశారో దాన్ని ఇక్కడ మీరు కట్ చేసుకోవచ్చు. అలాగే ఏదైతే మీ ప్రీవియస్ మ్యాచ్లు జరిగినాయో అన్ని వరుసగా మీకు ఇక్కడ డిస్ప్లే స్పోర్ట్స్ వైజ్గా డిస్ప్లే చేయడం జరుగుతుందండి. సో దయచేసి అందరూ ఎవరైతే స్కోర్ రాంగ్గా ఎంట్రీ చేశారో, సో వాళ్ళు దయచేసి ఈ యొక్క ఎడిట్ని చెక్ చేసి అలాగే ఆ మ్యాచ్ వివరాలను అప్డేట్ చేస్తుందిగా కోరుచున్నామండి. దయచేసి రాంగ్గా మళ్ళీ ఎంట్రీ చేయొద్దండి. ఇక్కడ ఎడిట్ ఆప్షన్ ఇచ్చాం కదండి, ఎడిట్ ఆప్షన్లో మీరు అప్డేట్ చేసుకోండి. ఇక ఈ బటన్ మీద నొక్కగానే ఆటోమేటిక్గా మీకు స్కోర్ అనేది ఎడిట్ అవుతుందండి. మీరు ఆ స్కోర్ ఎడిట్ చేసి అప్డేట్ కొట్టంగానే ఆటోమేటిక్గా అప్డేట్ అనేది జరుగుతుంది. సో థ్యాంక్ యూ.